సమస్య ఏంటో నిజం మధ్య బాత్రూమ్ లో నీళ్ళు కానీ అసలు మరి బాలకరాలకి మరి నీళ్ళు అయితే ఎంత ఇబ్బంది మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ నిన్న ఉదయం జాయిన్ అయ్యారా మరి మీరు కంప్లైంట్ చేస్తారా సూపరింటెండెంట్ గారికి అలా కదమ్మా అంటే మరి ఇప్పుడు నీళ్లు రావట్లేదని లేకపోతే బాత్రూమ్ శుభ్రం మరి మీరు ఎవరికైనా చెప్పరు కదా చెప్పతారా ఓకే అండి రావణ గారు చూడండి వేరే హాస్పిటల్ నర్సీపట్నంలో మొన్న రాత్రి ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి ఇన్కమింగ్ వచ్చే కేబుల్స్ బర్న్ అయిపోవడం కాలిపోవడం జరిగింది. దానివల్ల విద్యుత్ అంతరాయం కలిగింది. అయితే వెంటనే మేము హాస్పిటల్కి సంబంధించినంత వరకు మాకు ఉన్న జనరేటర్ ద్వారా పవర్ సప్లై చేయడం మొన్న రాత్రి, అదేవిధంగా నిన్న కూడా పవర్ సప్లై చేయడం జరిగింది. అయితే ఈ కాలిపోయిన కేబుల్స్ మార్చడానికి ఎల్సిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదించాం. వాళ్ళు వచ్చి చెక్ చేయడం జరిగింది. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది డిపార్ట్మెంట్కి సంబంధించింది కాదు, డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫార్మర్ వరకు వాళ్ళు చూసుకుంటారు. ఈ కింద ఉన్న కేబుల్స్ అంతా కూడా మీరే వేరే వర్కర్స్ని పెట్టి చేయించుకోవాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినవేవో కొన్ని కిట్లు కూడా పర్చేస్ చేయవలసి ఉంది, అది కూడా పర్చేస్ చేసాం. అయితే అది చేయడానికి వర్కర్స్ నేనంతా దొరకపోవడం వల్ల నన్ను చేయడం జరగలేదు. దానికి సంబంధించిన వర్కర్స్ వేరే ఊర్లో ఉంటే వాళ్ళని పిలిపించాం. వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి వర్క్ స్టార్ట్ చేసి చేస్తున్నారు. ప్రాబ్లం ఇంకొక 1 అవర్ 1½ అవర్లో వర్క్ కంప్లీట్ అవుతుంది, మళ్ళీ విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. అయితే నిన్న మొన్న కూడా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మన దగ్గర ఉన్న జనరేటర్లోనే డీజిల్ తోటి జనరేటర్ నడిపించి విద్యుత్ అందించడం జరిగింది. అది సరే. అంటే ఇప్పుడు ఆ జనరేటర్ కంటిన్యూగా మీరు ఉంచడానికి ప్రాబ్లం అది, అంటే నైట్ వేసారు ఉదయం మళ్ళీ 5 గంటలకి 6 గంటలకి ఆఫ్ చేశారు అని అన్నారు. కంటిన్యూస్గా అది మరి 24 అవర్స్ కంటిన్యూస్గా రన్ అయితే అది కూడా అయిపోతుంది. ఓహో, అంటే ఒకవేళ మిషనరీ పాడవుతుందేమన్నా ఇంతటి అది సరే 1 అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేస్తాం. కనీసం 1 అవర్ అన్నా కొంచెం రెస్ట్ ఇస్తే 1 అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆన్ చేస్తాం. ఓకే సార్.